నేను నీకు నీ క్వశ్చన్కి నేను ఒక ఒక చిన్న స్లైడ్ చేశాను అది చూపిస్తున్నాను రాజు అంటే నేను మాటలతో చెప్పడం కంటే ఇక్కడ ఇది కూడా చూస్తే మంచిదని ఇష్టపడతా ఉన్నా చూడండి రాజు నువ్వేమడిగావంటే ప్రవచనవరముకి తర్వాత వివే వివేచ ఆత్మల వివేచన వరంకి డిఫరెన్స్ అడిగావు కదా సో ప్రవచన వరము అంటే పౌలు భక్తుడు ఏమంటాడంటే ప్రేమ అన్నిటిలోకి ముఖ్యమైనది తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మలో వరాల్ని కూడా మీరు ఆపేక్షించండి అన్నిటికంటే ఎక్కువగా ప్రవచన వరాన్ని ఆపేక్షించుడి అని ఒకటో కోరింతి పద్నాలుగు ఒకటిలో వ్రాయబడింది యాక్చువల్గా ప్రవచన వరము సంగమునకు ఆశీర్వాదం ఆ గిఫ్ట్ సంగమునకు ఉపయోగపడుతుంది అనమాట పాత నిబంధన ప్రవక్తలు చూస్తే వాళ్ళు ఏమనే వాళ్ళంటే సైన్యములకు యహోవా ఈ మాట సెలవిస్తున్నారు అని చెప్పేవారు దస్ ఈజ్ ద లాడ్ అని వాక్యంలో కూడా వ్రాయబడి ఉంటుంది సో పాత నిబంధనలో నిజంగా వాళ్ళు డైరెక్ట్గా దేవుణ్ణి తీసుకొని మాటలను తీసుకొని వచ్చి ప్రజలకు చెప్పేవారు వాళ్ళను నిజంగానే ప్రాఫిట్స్ అనేవారు వారి యొక్క మాటలు కూడా వాక్యములో లిఖించబడి ఉన్నాయి రికార్డ్ చేసి ఉన్నారు ఆ ప్రవక్తలకు ఈ కృత నిబంధన కాలములో ఉండే ప్రవచన వరము కలిగినటువంటి బోధకులకు కొంచెం తేడా ఉంది క్రొత్త నిబంధన గ్రంథంలో సైన్యముల కధిపతియకు యోహోవా నాకు ఇలాగు సెలవిచ్చాడు నేను నీకు చెప్తున్నాను అని చెప్పేకి లేదు అలాగ చెప్పే ఆధిక్యతని కొత్త నిబంధనలో దేవుడు ఎవ్వరికీ కూడా ఇవ్వలేదు కానీ ప్రవచనవరం ఇచ్చాడు ఆ ప్రవచన వరము ఎట్లా ఉంటుందంటే సంఘములో ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ రాజు రేపెళ్ళి ఒక సంఘములో వాక్యం చెప్తున్నాడు అంటే దేవుని యొక్క పాదాల వద్ద రాజు ఒక వారమంతా టైం గడిపి పది పదహైదు గంటలకు టైం గడిపి ఆ వాక్యము ప్రిపేర్ అయ్యేటప్పుడు దేవుడు కొన్ని కొన్ని ప్రత్యక్షతలను అంటే కొన్ని కొన్ని ఆయన హృదయములో ఉన్నటువంటి మాటలని రాజు తన హృదయములోకి చేరవేస్తాడు దేవుడు దేవుడు చేరవేసినటువంటి ఆ మాటల్ని రాజు పుల్పిట్ మీద నుంచి ఆది ఆదివారము వాక్యంలో వాడుకోవచ్చు అయితే మిగిలిన వాళ్ళు అది నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చిందా లేదా అని పరీక్షించే బాధ్యత మిగిలిన దేవుని బిడ్డల దగ్గర ఉంటుందన్నమాట నేను కూడా నాకు కూడా దేవుడు చాలా క్రొత్త క్రొత్త రకంగా మాట్లాడుతూ అనమాట నా హృదయంలోకి దేవుని యొక్క మాటల్ని నా హృదయంలోకి చేరవేసినప్పుడు నేను వాటిని గమనిస్తాను నేను వాటిని గమనించి ఏం చేస్తానంటే అది నిజంగా వాక్యానుసారమా కాదా అని నెంబర్ వన్ చూస్తాను అది వాక్యములోకి ఉందా లేదా చూసుకొని అది వాక్యములో కాకుండా వాక్యానికి విరుద్ధంగా ఉంటే అది నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు అది సొంత నా సొంత ఆత్మ నుంచి వచ్చినట్లు అనమాట సో వాక్యములో ఉందా లేదా తర్కించుకొని పరీక్షించుకొని చూడాలి ఎవరు మిగిలిన బ్రదర్స్ సిస్టర్స్ ప్రతి ఒక్కరూ నాకు వరం ఉంది ప్రవచన వరం ఉంది అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలు వాళ్ళు చెప్ చెప్తా ఉంటారు మనం చూస్తూ ఉంటాం కానీ వాటి వారి యొక్క బోధల్ని నిజంగా నీకు నాకు ఆత్మల వివేచన వరము ఉంది కాబట్టి ఒకవేళ నీకు నాకు కూడా ప్రవచన వరం ఉంటే అది నిజంగా వాక్యానుసారమా లేదా గమనించుకొని పరీక్షించుకొని ఒకటో యోహాను నాలుగు ఒకటిలో ఉంది కదా ప్రతి ఆత్మను కూడా మనం నమ్మకూడదు ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో కూడా మనము పరీక్ష చేసుకోవాలి అట్లా అట్లా ఉంటుంది అనమాట ఈ కొత్త నిబంధనలు గిఫ్ట్ ఆఫ్ ప్రాఫసీ అని అంటారు కదా గిఫ్ట్ ఆఫ్ ప్రాఫసీ ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ ఎబిలిటీ టు రిసీవ్ ద మెసేజ్ ఇన్స్పైర్డ్ అంటే ఇన్స్పైర్డ్ మెసేజ్ ఫ్రమ్ గాడ్ ద హోలీ స్పిరెట్ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మెసేజ్ని ఆ మాటల్ని నీ హృదయం నా హృదయంలోకి చెప్తారు అది నువ్వు పుల్పిట్ మీదైనా వాడచ్చు లేదా ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడేటప్పుడు వారితో కూడా నువ్వు చెప్పచ్చు అయితే సైన్యముల కధిపతి ఎగు యోహోవా ఇట్లా సెలవిస్తున్నాడు అని చెప్పకూడదు దస్ ఏజ్ ద లాడ్ అని చెప్పకూడదు నాకు నా హృదయంలో దేవుడు ఎందుకో ఈ మాటల్ని పెట్టారు అని చెప్పి చెప్పచ్చు అది కాన్ఫిడెంట్గానే చెప్పచ్చు నో ప్రాబ్లం మళ్ళీ డౌట్ఫుల్గా చెప్పాల్సిన పని లేదు నా హృదయంలో ఇట్లా పెట్టాడు అది కరెక్టో కాదో అది డౌట్ఫుల్గా చెప్పాల్సిన పని లేదు కాన్ఫిడెంట్గా నిజంగా నీకు దేవుడు ఏం చెప్పాడో నీకు వ్యక్తపరిచే హక్కు కూడా ఉంది కాబట్టి వ్యక్తపరచచ్చు ఒకవేళ అది దేవుని సంబంధం కాదు నీ సెల్ఫ్ మోటివ్స్తో వస్తున్నాయి అట్లయితే వాటిని దయచేసి వెంటనే అక్కడే నువ్వు యూ కెన్ టేక్ ఇట్ బ్యాక్ అనమాట అంటే ఓ సారీ ఇది ఇది నా నా సొంత నాకు అనిపించింది నా నా సొంత ఐడియా ఇలాగా కానీ నేను దానికి దేవుని పూతను పూస్తున్నానేమో అని నువ్వు తగ్గిపోవాలి తగ్గించుకోవాలి ఒకవేళ వాక్యానుసారంగా దేవుని నామము హెచ్చింపబడేటట్లు ఉంటే దానిని మిగిలిన బ్రదర్స్ కూడా సెకండ్ ఇట్ చేస్తారు సెకండ్ ఇట్ అంటే ఓ అవును బ్రదర్ మీరు చెప్పింది నిజంగా దేవుని మాటలే అని సెకండ్ ఇట్ చేస్తారు ఆ సెకండ్ ఇట్ చేసే వాళ్ళు కూడా మెన్ప్లీజర్స్ గా సెకండ్ ఇట్ చేయాల్సిన పని లేదు నువ్వు నా నేను కూడా ప్లీజర్ కంటే ముఖస్థుతి చేసే వాళ్ళంగా దైవజనుడు లేదా ఇంకొక సహోదరుడు ఏం చెప్పినా కూడా మనము ఆ అమ్మా నువ్వు నువ్వు చెప్పింది దేవుని మాటలే అని చెప్పాల్సిన పని లేదు ఒకవేళ నీకు ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే నువ్వు గొమ్మను ఉండొచ్చు నో ప్రాబ్లం కాబట్టి ఇంకా ఇంగ్లీష్లో మాటలు రాసా రాసి పెట్టుకున్నాను రాజు నేను నీకు కావాలంటే పంపిస్తాను హోలీ స్పిరిట్ గివ్స్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫసీ ఓన్లీ టు సమ్ బిలీవర్స్ టు మేక్ గాడ్స్ హార్ట్ నోన్ ఆయన హృదయంలో ఉండే మాటల్ని నీ హృదయంలోకి నా హృదయంలోకి ఎందుకు పెడతారంటే టు ఎడిఫై ద చర్చ్ చర్చి సంఘ క్షేమాభివృద్ధి కోసం పెడతారు ఆ గిఫ్ట్ కానీ ఈ ఇవాళ రేపు కొంతమంది పాస్టర్లను చూస్తే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకుంటా ఉన్నారు వాళ్లకు ఏదో ఎప్పుడో ఒకసారి దేవుడు ఏదైనా నిజంగానే దేవుని బిడ్డ కాబట్టి దేవుడు ప్రేమించే ప్రతి దేవుని బిడ్డకి దేవుడు దేవుని మాటలను చేరవేస్తాడు అన్నంత మాత్రం అన్న నువ్వు నేను భుజాలు దాడుముకొని ఎగిరిపోయి ఎగిరిపోయి మిస్యూజ్ చేసుకుంటూ ఉండకూడదు అలాంటి మిస్యూజ్ చేసుకునే పాస్టర్స్ ఎవరైనా ఉంటే వారికి దూరంగా కూడా ఉండడం ఏమాత్రము సందేహం లేదు నేనైతే వారిని మనము కించపరచాల్సిన పని లేదు వాళ్ళని మనము అవమానపరచాల్సిన పని లేదు కానీ వారికి దూరంగా ఉండి మేబీ ఆయన తన సొంత ఏదో చేసుకుంటా పోతున్నాడు అని చెప్పి మనము పట్టించుకోకుండా లేదా ప్రార్థన చేస్తూ ఆయన గురించి వీలైతే ప్రార్థన చేస్తూ లేదా ప్రైవేట్గా బ్రదర్ మీరు ఒకవేళ ఇట్లా చేసేది కరెక్ట్గా వాక్యానుసారంగా ఉందో లేదో కొంచెం మనం చూసుకుంటే మేలేమో నేను మీకు చెప్పేంత కాదు కానీ ఎందుకో మరి అని చెప్పి మనము ముందట ప్రార్థన చేయాలి నువ్వు ఒకవేళ సహా వయసులో సహా వయసు ఉండి చెప్పాలనిపిస్తే చెప్పచ్చు అది కూడా దేవుని లీడింగ్ ఉంటేనే నువ్వు మాట్లాడచ్చు దేవుని లీడింగ్ లేకుండా నీ సొంత లీడింగ్తో పోయి నువ్వు మాట్లాడినావంటే అక్కడ నీకు దెబ్బలు పడతాయి కాబట్టి మనకు కొన్ని అవసరం లేని విషయాల్ని దేవుడే చూసుకుంటాడని కూడా మనము మనం గమనిస్తూ ఆ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫసీని చాలా తక్కువ మంది ఎక్సర్సైజ్ చేస్తున్నారండి ఈ ఈ దినాలలో గిఫ్ట్ ఆఫ్ ప్రాఫసీ అని చెప్పి అందరూ చెప్పుకుంటారు కానీ అపోస్టల్స్ అని కూడా చెప్పుకుంటారు కానీ నిజంగా గిఫ్ట్ ఆఫ్ ప్రాఫసీ ఉండేవాళ్ళు నాకు ఆ గిఫ్ట్ ఉందని ఎప్పుడు చెప్పుకోరు వాళ్ళు ఊరికే వెళ్తూ ఉంటారు మిగిలిన వాళ్ళు చెప్తారు వాళ్ళ గురించి ఓ ఈయన చెప్పే మాటలు నిజంగా దేవుని మాటలు అని కాబట్టి అది మనం గమనించే అటువంటి వారికి దూరంగా ఉండాలి కానీ నీకు నాకు ఏంటంటే మంచి ఆజ్ఞ ఈ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫసీని మనము దేవుని దగ్గర అడగడం మంచిది పొందుకోవడం మంచిది సంఘక్షేమాభివృద్ధి కోసము వాడడము మంచిది అయితే చాలా జాగ్రత్తగా పొలైట్గా హంబుల్గా సింపుల్గా వాడాలి ఏదో నీవు ఏమాత్రము దేవుని మహిమను దొంగిలించిన వాడిగా ఉన్నా కూడా దేవుడిచ్చే గిఫ్ట్స్తో దయచేసి మనకు నాశనమే ఉంటుందండి అది గిఫ్ట్ ఆఫ్ ప్రాఫసీ గురించి రాజు అలాగే గిఫ్ట్ ఆఫ్ డిజన్మెంట్ డిజర్న్మెంట్ ఏంటంటే వివేచించడం దాని ఇంగ్లీష్ గ్రీక్ మీనింగ్ చూస్తే ఏమని ఉంటుంది అంటే డిస్టింగ్విష్ డిజన్ జడ్జ్ లేదా అప్రైజ్ ఎ పర్సన్ అని ఉంటుంది అంటే ఏంటంటే ఇప్పుడు గిఫ్ట్ ఆఫ్ ప్రాఫసీ ఉండి ఒక పాస్టర్ ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఒకవేళ నీకు ఆత్మల వివేచన వరము ఉంటే అప్పుడు నువ్వు గమనిస్తావు ఇది నిజంగా వాక్యములో ఉందా వాక్యానుసారమా కాదా అని దేవుడు ఎంత హంబుల్గా నువ్వు ఆత్మీయతలో ఎదుగుతూ వెళ్తావో ఈ గిఫ్ట్స్ని ఇస్తూ దేవుడు తన మహిమ కోసం వాడుకుంటాడు నీకు నాకు మహిమ వచ్చేదానికి కాదు తన మహిమ కోసం వాడుకుంటూ సంఘ క్షేమాభివృద్ధి ఇతరుల క్షేమాభివృద్ధి కోసము దేవుడు వాడుకునే గిఫ్ట్స్ ఇవి ఏమైనా క్వశ్చన్ ఉంటే చెప్పు రాజు క్లారిటీ వచ్చిందా రాజు इंका ब्रदर